ప్రభాస్ పెళ్లి గురించి మళ్లీ వెబ్ మీడియాలో హడావుడి మొదలైంది. ఈసారి ప్రభాస్ పెళ్లి విషయాన్ని స్వయంగా అతడి పెదనాన్న కృష్ణరాజు స్వయంగా ప్రకటించారు అంటూ మీడియాకు లీకులు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎన్ని నిజాలు ఎవరికి తెలియకపోయినా మళ్లీ మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటానని, తనకు సంక్రాంతి పండుగ సందర్భంగా తనకు మాట ఇచ్చాడని కృష్ణరాజు చెప్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అంతేకాదు, ఈ సంవత్సరం ఎప్పుడైనా ఈ పెళ్లి జరగవచ్చు అని కృష్ణరాజు అంటున్నట్లుగా వార్తలు హడావిడి చేసేస్తున్నాయి. ప్రభాస్ బాహుబలి 2 తర్వాత గోపీకృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థలో ఒక జేమ్స్ బాండ్ తరహా మూవీని చేయబోతున్నట్లు కూడా కృష్ణరాజు మీడియాకు లీకులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి 2 కోసం కేరళలోని పోర్చుగల్ పోర్ట్ లో షూటింగ్ లో ఉండగా మధ్యలో ఈ పెళ్లి వార్తల హడావిడి ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించే న్యూసే. అయితే అసలు విషయాలు మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. సంక్రాంతి టాప్ హీరోల సినిమాల హడావిడి పూర్తయిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ హాట్ న్యూస్ గా ప్రభాస్ పెళ్లి వార్తలు వెబ్ మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. నిజంగా ఈ వార్తలు నిజమే అయితే టాలీవుడ్ లో మరొకసారి భారీ పెళ్లి వేడుక రంగం సిద్ధమవుతోంది అనుకోవాలి.